రోజు జిహెచ్ఎంసీ లోపల సమీక్ష చేసేటోళ్ళు ఉద్యోగస్తులు కానీ మేయర్ కానీ పాలకులు బీఆర్ఎస్ నాయకులు కానీ గాలికొలు చేశారు. ఏ క్షణాన ఏం జరుగుతుందని ప్రజలు కూడా భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. కనీసం వర్షాకాలం వస్తుంది, సమీక్షలు చేయాలి, ఎక్కడ నాలాలు పొంగుతున్నాయి, ఎక్కడ ఇబ్బందులు కలుగుతాయి, ఎక్కడ ముంపు ప్రాంతం ఉంది, ఎక్కడ ప్రాజెక్టులు నాలాలు కంప్లీట్ కాక చాలామంది కాంట్రాక్టర్లు డబ్బులు ఇవ్వట్లేదని మధ్యలోనే ఆపేసేసారు. అనేకమైనటువంటి నాలాలు కన్స్ట్రక్షన్ లోపల నాణ్యత లేకపోవడం, కొన్నేమో అవసరం ఉన్న చోట కట్టకుండా అవసరం లేని చోట కట్టిండ్రు. అదేవిధంగా జోనల్ లెవెల్ల జరగాల్సినటువంటి కార్పొరేటర్లతోటి మీటింగ్లు, కార్పొరేటర్లు మళ్ళీ కాలనీ వాళ్ళ సమక్షంలో జరగాల్సిన సమీక్షలు కానీ ఒక్కటి కూడా జరుగుతలేవు. ఈరోజు జిహెచ్ఎంసీలో ఏమన్నా జరుగుతున్నాయంటే బీఆర్ఎస్ మీటింగ్లు ఎట్లా పెట్టుకోవాలి, శత జయంతి ఉత్సవాలు అని చెప్పేసి వాళ్ళ పార్టీ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ఇలా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మొత్తం మేయర్తో సహా ఇలా మహారాష్ట్ర పర్యటనకు పోయారు టూర్ లాగా. ఈరోజు ఏ రాత్రి వర్షం పడుతుంది, ఎక్కడ వర్షం పడుతుంది, లేకపోతే ఎక్కడ నాల పొంగుతుంది, లేదా ఎక్కడ డ్రైనేజీలు పొంగుతాయి, మంచినీళ్ళు పొల్యూషన్ అయ్యే ప్రమాదం ఉన్నది, అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే ఒక కౌన్సిల్ సమావేశం పెట్టకుండా అనేకమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్న ప్రజల్ని వదిలేసేసి ఇలా పాలన పట్టనట్టుగా తయారు చేసేసారు. జిహెచ్ఎంసీ మొత్తం కూడా ఒక్క అధికారి కూడా పట్టించుకోలేదు, ఒక బీఆర్ఎస్ నాయకుడు కూడా, ఒక తలసాని గారు లేరు, ఐటీ శాఖ మంత్రి గారు లేరు. ఈరోజు జిహెచ్ఎంసీని మొత్తం కూడా దివాలా దీపించే పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి నాళాలు అయితే ఎక్కడెక్కడ ఆన్గోయింగ్ నాళాలన్నీ ఆగిపోయినాయి, కట్టాల్సినవి కట్టలేకపోతున్నారు. ఎక్కడెక్కడ ఇబ్బందులు కలిగినాయి, ప్రాజెక్టులలో ఇవాళ కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏందని కూడా చూసే పరిస్థితి లేకుండా చేశారు. జిహెచ్ఎంసీలో వెంటనే సమీక్ష పెట్టాలని చెప్పేసి అదేవిధంగా అధికారులు కూడా 24 గంటలు డిఆర్ఎఫ్ టీములు కానీ ఎమర్జెన్సీ టీములు కానీ జిహెచ్ఎంసీలో 4 మూలల అందరికీ అందుబాటులో విధంగా, అదేవిధంగా కార్పొరేటర్లతో వెంటనే సర్కిల్ లెవెల్లో సమావేశాలను పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం.